నమస్కారం అప్ప ప్రసాద్ చూస్తున్న ప్రసాద్ టెక్కిన తెలుగు ఫ్రెండ్స్ క్యూఎన్ఏ ఎపిసోడ్ 110కి అందరికి స్వాగతం. ఇంకా ఆలస్యం చేయకుండా మనం ఇవి క్వశ్చన్స్ అయితే చూసేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి కుమార్ అడుగుతున్నారు, హాయ్ అన్న, ఒకసారి కూడా నా క్వశ్చన్ పిక్ చేయలేదు, ఇప్పుడు రివ్యూనర్స్ వస్తే అన్బాక్సింగ్ ఎలా చేస్తారు? రివ్యూనర్స్ ప్రజెంట్ అయితే ఇక్కడే చేస్తున్నాం, అన్బాక్సింగ్ అయితే కొద్దిగా ఇబ్బంది అయితే అనిపిస్తుంది. ఒకవేళ లాక్డౌన్ ఒకవేళ సడలింపులు ఇస్తే ఏమన్నా అన్బాక్సింగ్స్ స్టూడియో నేను చేయడానికి అయితే ట్రై చేస్తాను. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి టెక్నోస్లో కొన్నిసార్లు బ్లూపర్స్ ఎందుకు ఉండటం లేదు? టెక్నోస్లో బ్లూపర్స్ ఎందుకు ఉండట్లేదు అంటే ఒక బ్లూపర్స్ అనేవి మనం అనుకొని క్రియేట్ చేయలేము, అవి సడన్గా వస్తాయి, వచ్చినప్పుడు పెట్టవచ్చు, రానప్పుడు అయితే ఏం చేయలేము. నెక్స్ట్ క్వశ్చన్, ఐఫోన్ అండ్ యాపిల్ వాచ్ రివ్యూ చేయలేదు. యాపిల్ వాచ్ రివ్యూ చేయలేదు కానీ ఐఫోన్ రివ్యూ అయితే చేశాను, ఐఫోన్ 12 ప్రో ఒకసారి చెక్ చేయండి. యాపిల్ వాచ్ టైం లేదు, టైం కుదరక చేయలేదు నేను, ఎందుకంటే ఎలా ఉందో తెలుసు కదా స్కెడ్యూల్, అప్పుడు చాలా ఎక్కువ ఫోన్స్ రావడం, సో చాలా బిజీ అయిపోయింది. నెక్స్ట్ మంత్ నుంచి కూడా మళ్ళీ అదే సిచ్యువేషన్ అయితే ఉండొచ్చు, ఎందుకంటే ఒక మంత్ బ్రేక్ వచ్చిందంటే మాత్రం ఏదైతే పెండింగ్ మొబైల్స్ అన్నీ ఒకేసారి లాంచ్ అవుతూ పోతూ ఉంటాయి. సో దానిలో భాగంగా కొన్ని చేయలేము, కొన్ని చేయగలము, సో అది మీరు అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ వస్తే కృష్ణ అడుగుతున్నారు, నా వారంటీ పీరియడ్ కంప్లీట్ అయినా మొబైల్లో పిక్సెల్ ఎక్స్పీరియన్స్ రామ్ ఇన్స్టాల్ చేస్తే ఏమైనా సెక్యూరిటీ ఇష్యూస్ వస్తాయా, లైక్ యూపీఐ ట్రాన్సాక్షన్స్ అండ్ పర్సనల్ ఇన్ఫర్మేషన్? రామ్ అనేది వాళ్ళు డెవలపర్స్ మీద డిపెండ్, వాళ్ళు ఓన్గా డెవలప్ చేస్తారు రామ్ని, సో వాళ్ళు ఏమన్నా దానిలో ఇంక్లూడ్ చేయవచ్చు, మాల్వేర్ ఇట్లాంటి పెట్టినా కానీ సో మనకి ప్రాబ్లం అయితే అవ్వచ్చు. ఆ రామ్ ఎలాంటిదో తెలియదు, ఆ రామ్ మీకు ఒకవేళ డెవలపర్స్ వాళ్ళ మీద మీకు నమ్మకం ఉంటే అప్పుడు మీరు దాన్ని టెస్ట్ చేయొచ్చు, కానీ యూపీఐ యాప్స్ ఇట్లాంటివి అంటే కొంచెం సెన్సిటివ్ అది, సో అట్లాంటివి అయితే మీరు నార్మల్గా మనకి ఏదైతే స్టాక్ రామ్ వస్తుందో వాటిలో యూజ్ చేసుకోవడం బెటర్. నెక్స్ట్ క్వశ్చన్, రవిబాబు అడుగుతున్నారు, 50% పైన మనం ఫోన్ని ఛార్జ్ చేస్తే మనకి ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయని అడుగుతున్నారు. ఏం కాదు, మనం 50% పైన మీరు ఎన్నిసార్లు ఛార్జింగ్ పెట్టే మీకు ఏం బ్యాటరీ ప్రాబ్లమ్స్ అయితే రావు. ఒకవేళ మీ బ్యాటరీ మీరు మరీ దారుణంగా 10% 5%కి తీసుకొస్తుంటే మాత్రం అప్పుడు కొద్దిగా ఫ్యూచర్లో మీకు ప్రాబ్లం అనిపించవచ్చు, కానీ అట్లీస్ట్ 25-30% మెయింటైన్ చేస్తూ మీరు ఛార్జింగ్ పెట్టుకుంటున్న ఛార్జింగ్ సైకిల్స్ మీకు కొద్దిగా బెటర్ ఉంటుంది. బ్యాటరీ అయితే, బ్యాటరీ అనేది చెప్పాను మీకు, మొబైల్లో తొందరగా పాడైపోయే పాట ఏదైనా ఉంటే బ్యాటరీ పాడైపోతుంది, సో అది మనం చెప్పలేము. కొన్ని బ్యాటరీస్ అయితే మీరు కొన్న నెల రోజుల్లోనే మొత్తం డౌన్ అయిపోతూ ఉంటాయి, సో అప్పుడు మళ్ళీ మీరు బ్యాటరీ రీప్లేస్ చేసుకోవాల్సి వస్తుంది, సో అది డిఫెక్టివ్ బ్యాటరీ అయితే అట్లాంటి ప్రాబ్లమ్స్ అయితే వస్తూ ఉంటాయి. సో ఇవి మనం గ్యారంటీ ఇవ్వలేము బ్యాటరీకి సంబంధించి అయితే ఈ విషయంలో, కానీ మనం యూజ్ చేసిన దాని ప్రకారం అయితే మాత్రం మీరు 50% అబౌవ్ మీరు ఛార్జింగ్ లెవెల్లో ఉన్నప్పుడు ఛార్జింగ్ పెడితే మీకు ఏం ప్రాబ్లం అయితే ఉండదు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి హర్ష నవీన్ అడుగుతున్నారు, అన్న యూట్యూబ్లో మన వీడియోస్కి ఎలాంటి యాడ్స్ వేయాలనేది మనం డిసైడ్ చేయాలా లేదా యూట్యూబ్ డిసైడ్ చేస్తుందా? అంటే ఎవరైతే యాడ్స్ వేయాలనుకుంటున్నారో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు శాంసంగ్ యాడ్స్ కనిపిస్తూ ఉంటాయి, శాంసంగ్ యాడ్స్ ఇచ్చేటప్పుడు వాళ్ళు క్యాంపెయిన్ నడపాలనుకున్నప్పుడు వాళ్ళు కొన్ని కేటగిరీస్ సెలెక్ట్ చేసుకుంటారు, లైక్ టెక్నాలజీ, సో ఎంటర్టైన్మెంట్, ఇట్లా కొన్ని కేటగిరీస్ సెలెక్ట్ చేసుకొని ఈ కేటగిరీస్ మీద మా యాడ్స్ వేయండి అని చెప్పేసి యూట్యూబ్కి చెప్తారు. సో యూట్యూబ్ దానికి తగ్గట్టు మనకి ఏదైతే కేటగిరీ ఉందో ఆ యాడ్స్ ప్లే చేయడానికి ట్రై చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి రాజేష్ అడుగుతున్నారు, అన్న ఇప్పుడు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ ఇవన్నీ బ్యాన్ అయితే ఆల్టర్నేట్ ఉందా? ఆల్టర్నేట్ ప్రజెంట్ అయితే తక్కువే ఉన్నాయి, ఎందుకంటే వాటికి మార్కెట్ లీడర్స్ అవి, వాటికి ఇప్పుడు ఆల్టర్నేట్ సడన్గా రావాలంటే రావు, ప్రజెంట్ అయితే అంత గేమ్ లేవు. నెక్స్ట్, మన మెకానికల్ ఇంజనీరింగ్ బ్రాంచ్ గురించి మీ ఒపీనియన్ ఏంది? ఇవన్నీ చదువుకునేటప్పుడు ఉంటాయి మనకి బ్రాంచ్లు, రాయల్ మెక్ ఏంది, మైటీ మెక్, రాయల్ సివిల్, ఇట్లా తన్నుకొని ఉంటారు అన్నమాట అందరూ, ఒక్కొక్క బ్యాచ్కి ఒక పేరు పెట్టుకొని, అవన్నీ చదువుకునేటప్పుడు ఇంజనీరింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు అట్లాంటి అయితే ఏముంటాం, నేను చదివిన దానికి చేసిన దానికి సంబంధం కూడా ఉండదు. నేను ఆల్రెడీ చెప్పాను మీకు చదువు మీకు ఎలా బతకాలని నేర్పిస్తుంది, అంత మించి మీరు ఆ చదువుతోనే బతకాలని ఏం లేదు. మీకు ఏదైతే స్పెషల్ టాలెంట్ ఉంటుందో దాని నుంచి కూడా మీరు డబ్బులు అయితే సంపాదించవచ్చు, మీ లైఫ్ని అయితే మీరు లీడ్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి దేవేంద్ర కుమార్ అడుగుతున్నారు, యాజ్ ఎ ఫాదర్ టు ఏ 2 ఇయర్ కిడ్ ఆస్కింగ్, మా అబ్బాయి లాస్ట్ 2 మంత్స్గా కిడ్స్ రైమ్స్ టీవీలో చూస్తున్నాడు కానీ ఫోన్ కూడా ఇమ్మని మారం చేస్తున్నాడు, అడిక్ట్ అవ్వకుండా ఉండాలంటే ఇలా ఏమైనా సజెషన్ ఇవ్వండి టీవీకి మొబైల్కి, నీ గురించరా, నాకు కూడా ఏమైనా సజెషన్ ఉంటే ఇవ్వండి, నాకు కూడా సేమ్ ప్రాబ్లం, నేను కూడా సేమ్ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాను. సో ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ ఎట్లా ఉందంటే పిల్లలకి ఎక్కడికి వెళ్ళలేని సిచ్యువేషన్, ఇంతకుముందు ఏంటంటే వాళ్ళు పిల్లలు ఆడుకుంటూ ఉండేవాళ్ళు గ్రూప్గా, ఇప్పుడు ప్రజెంట్ కోవిడ్ సిచ్యువేషన్ లాక్డౌన్ నడుస్తుంది కాబట్టి మనం పిల్లల్ని బయటకు కూడా పంపించట్లేదు. సో ఇక్కడ ఒకటే మనం చేయాల్సింది ఏంటంటే వాళ్ళకి ఎక్కువ టైం మనం స్పెండ్ చేయాలి, లేకపోతే వాళ్ళకి ఫేవరెట్ ఏదైనా టాయ్స్ ఉంటాయి కదా బొమ్మలు అట్లాంటివి కొనియడం, బుక్స్ ఇట్లాంటివి, పెన్సిలింగ్, డ్రాయింగ్, వాళ్ళకి ఏదైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వాటి మీద ఎక్కువ టైం స్పెండ్ చేసేలా చేయాలి. అంతమించి మనం ఏం చేయలేము, మనం కిడ్స్ అవ్వాలి, మనం కిడ్స్ అయ్యి వాళ్ళతో కిడ్స్లా బిహేవ్ చేస్తే కొద్దిగా ఏమన్నా
చూడడం అయితే ఆపరు, ఖచ్చితంగా రైమ్స్ చూడడం అయితే ఆపరు, అది వాళ్ళకి అడిక్షన్. కానీ కొంతవరకు తగ్గించగలిగితే మనకి హ్యాపీ. అదే మేము చేయాలని ట్రై చేస్తున్నాము. నెక్స్ట్ క్వశ్చన్ యశ్వంత్ అడుగుతున్నారు, హాయ్ అన్న, హౌ ఆర్ యూ, మై క్వశ్చన్ ఈజ్ హౌ టు ఇన్స్టాల్ పబ్జీ గేమ్ ఇన్ ఐఓఎస్. ఐఓఎస్తో గురించి నాకు ఐడియా లేదు, నేను ఆండ్రాయిడ్ ఎలా ఇన్స్టాల్ చేయాలి చెప్పగలను, ఎందుకంటే నేను ఇప్పుడు వాటిని ఆండ్రాయిడ్ ఫోన్స్ ఇన్స్టాల్ చేసి ఆడుతున్నా. కానీ ఐఓఎస్లో ఎలా ఇన్స్టాల్ చేయాలో ప్రజెంట్ అయితే నేను అసలు చూడలేదు. ఒకసారి మీకు కావాలంటే యూట్యూబ్లో చెక్ చేయండి. ఆండ్రాయిడ్ ఫోన్స్ అయితే మాత్రం ఇన్స్టాగ్రామ్ పేజ్కి వెళ్ళండి, పబ్జీ ఇన్స్టాగ్రామ్ పబ్జీ మొబైల్ అని ఉంటుంది, ఇది అఫీషియల్ పేజ్, టిక్ మార్క్ కూడా ఉంటుంది, దానిలో మీకు డైరెక్ట్ వాళ్ళ బయోలోనే లింక్ అయితే ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి మీరు డైరెక్ట్ డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. కాకపోతే మీరు లాగిన్ అయ్యేటప్పుడు విపిఎన్ అయితే కంపల్సరీ కావాలి, లైక్ ఏదైనా 1.1.1 విపిఎన్ చాలామంది యూస్ చేస్తున్నారు, టర్బో విపిఎన్ కానీ ఇట్లాంటి విపిఎన్స్ ఆన్ చేసి లాగిన్ అవ్వండి, మీరు ఆడుకోవచ్చు ఆండ్రాయిడ్లో మొత్తం. అది ప్రాసెస్ అయితే ఐఓఎస్ గురించి ప్రజెంట్ అయితే ఐడియా లేదు, ఒకసారి ఐఓఎస్ గురించి అయితే యూట్యూబ్లో సెర్చ్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి శివకుమార్ అడుగుతున్నారు, అన్న ఫోన్స్లో కొత్తగా రికార్డర్ ఇష్యూస్ వచ్చాయి, కంపెనీ రికార్డర్స్ తీసేసి గూగుల్ రికార్డర్ రీప్లేస్ చేస్తున్నారు, రెడ్మీ రియల్మీ ఫోన్స్ గూగుల్ రికార్డర్లో రికార్డ్ చేస్తుంటే యువర్ కాల్ ఈజ్ రికార్డింగ్ అని చెప్పేసి బోత్ సైడ్స్ అనౌన్స్మెంట్ వస్తుంది, మనం రికార్డ్ చేసినప్పుడు పక్క వాళ్ళకి తెలిసిపోతుంది. సో ఇది మంచిదే, ఎందుకంటే ఇది ప్రైవసీకి సంబంధించిన ఇష్యూ, ఫ్యూచర్లో మేబీ అన్ని కాల్ రికార్డర్స్ ఇది రీప్లేస్ చేయొచ్చు, ఎందుకంటే మనం ఒకళ్ళ పర్మిషన్ లేకుండా కాల్ మనం రికార్డ్ చేయలేదు, ఎందుకంటే అవతల పర్మిషన్ తీసుకో మనం రికార్డ్ చేసుకోవచ్చు, కానీ అవతల పర్మిషన్ లేకుండా మనం ఫోన్ కాల్ రికార్డ్ చేయడానికి అయితే ఉండదు. ఫ్యూచర్లో మేబీ అన్ని ఫోన్స్లో ఇది ఇంప్లిమెంట్ అయితే చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి మోడీ మోహన్ రావు అడుగుతున్నారు, అన్న గూగుల్ పిక్సెల్ 6 సిరీస్లో గూగుల్ ఓన్ ప్రాసెసర్ యూస్ చేస్తున్నారు కదా, యాపిల్ ఫోన్స్లో ఉన్నంత సాఫ్ట్వేర్ ఆప్టిమైజేషన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ప్రజెంట్ స్టార్టింగ్లోనే ఎక్స్పెక్ట్ చేయలేం, రాన్ ఓవీ 1-2 ఇయర్స్ తర్వాత మేబీ మనం ఏమన్నా ఆ లెవెల్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇప్పుడైతే ప్రజెంట్ అయితే మనం యాపిల్కి ఐఓఎస్ సాఫ్ట్వేర్కి కాంపిటేటివ్గా అయితే మనం చెప్పలేం, అది మనం వచ్చిన తర్వాత ఒక 1-2 ఇయర్స్ చూసిన తర్వాత మనం రెండింటిని కంపేర్ చేసి చూడవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి సంతోష్ అడుగుతున్నారు, హాయ్ అన్న, ఐఎమ్ సంతోష్, వన్ డౌట్, బీజీఎంఐ గేమ్లో మేబీ ఇండియన్ మ్యాప్స్ ఉంటే స్టేట్ వైజ్ హిస్టారికల్ ప్లేసెస్ మీరు ఎక్కడ ల్యాండ్ అవుతారు? నేనైతే గోల్కొండ ఫోర్ట్ లేదా చార్మినార్లో ల్యాండ్ అవుతాను. మరీ ఇంత ఇంత డీప్గా అయితే వాళ్ళు ఆలోచించరే, మన మ్యాప్ ఫ్యూచర్లో ఒకవేళ ఇండియాకి సంబంధించి మ్యాప్ క్రియేట్ చేస్తే ఎక్కడ ల్యాండ్ అవుతారు అడుగుతున్నారు, మనం కూడా గోల్కొండ ఫోర్ట్లో ల్యాండ్ అవుదాం, ఓకేనా, అక్కడైతే మనకి వాల్స్ ఎక్కువ ఉంటాయి, కవర్ ఎక్కువ తీసుకొని షూట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ సార్ సతీష్ అడుగుతున్నారు, ఆయన 30K లో IQ7 వర్సెస్ MI 11X తీసుకుందాం బెస్టా, లేకపోతే వెయిట్ చేయడం బెస్టా, వాట్ ఈస్ యువర్ ఎక్స్పెక్టేషన్ సార్? వన్ ప్లస్ నాట్ సిఈ వీటి పోటీ అయితే కాదు, అది మేబీ 25,000 రూపాయలలోపు తీసుకొని రావచ్చు, 750G ప్రాసెసర్ అది రావచ్చు. ఇక ఈ రెండు ఫోన్స్ చూసుకుంటే IQ7 MI 11X, IQ7 మీకు బెటర్ వాల్యూ ఫర్ మనీ ఫోన్ అవుతుంది. ఒకవేళ మీరు గేమ్స్ ఎక్కువ ఆడవాలైనా కానీ మీకు చాలా ఎక్కువ ఫీచర్స్ అయితే IQ7లో అయితే ఉన్నాయి. ఫీచర్స్ పరంగా అయితే కొద్దిగా IQ7 బెటర్ వాల్యూ MI 11X కంపేర్ చేస్తే, లేదు మీకు షామీ అంటే మీకు బ్రాండ్ కొంతమంది MIUI ఇష్టపడుతూ ఉంటారు, అట్లాంటి వాళ్ళైతే మాత్రం MI 11X కూడా ప్రైస్లో మీకు చాలా మంచి ఫోన్. నెక్స్ట్ క్వశ్చన్ ధనుష్ అడుగుతున్నారు, హాయ్ అన్న, క్లియర్ డిఫరెన్స్ బిట్వీన్ ప్రీపెయిడ్ అండ్ పోస్ట్ పెయిడ్ అండ్ యూజెస్. దానిలోనే ఉంది, ప్రీపెయిడ్ ముందే పే చేసి యూజ్ చేసుకోండి, పోస్ట్ పెయిడ్ అంటే వాడిన తర్వాత మనకి డబ్బులు చెల్లించండి మాకు అని చెప్పేసి పోస్ట్ పెయిడ్, అంతే డిఫరెన్స్. సో రెండింటి మధ్య మీకు డిఫరెన్స్ అయితే అది మెయిన్. నెక్స్ట్ క్వశ్చన్ మొన్న జరుగుతున్నారు, బ్రో నెగిటివ్ థాట్స్ని నెగిటివ్ కామెంట్స్ చేసేవాళ్ళని ఎలా ఓవర్కమ్ చేసేవాళ్ళు? ఫస్ట్లో కొద్దిగా పట్టించుకోవాలి కానీ ఇప్పుడు అసలు ఏం పట్టించుకోవట్లేదు. మెయిన్ మనం ఏం చేయాలంటే మన వర్క్ ఏంది, మనం చేసే పని ఏంది, రేపు నా వర్క్ ఏంది, దాని మీద నేను ఏమి ఫోకస్ చేయాలి, సో నా మైండ్ అని దాని గురించి ఆలోచిస్తూ ఉంటుంది. సో ఈరోజు నేనేం పని చేయాలి, రేపు ఏం పని చేయాలి, సో వీటి గురించి వీడియోస్ ఏం తీసుకురావాలని ఆలోచిస్తాం, కానీ వాళ్ళు ఏందన్నారు ఇది అన్నారు వాళ్ళు ఇది అన్నారు ఎవరేమనుకుంటే నాకెందుకు, నా గురించి నేను ఎలా ఉన్నానో నాకు తెలుసు, సో నా వర్క్ నేను చేసుకుంటూ వెళ్ళాలి, అది నేను మైండ్లో పెట్టుకొని వెళ్తున్నాను. మీరు అదే చేయండి, ఎవరేమైనా పట్టించుకోకండి, చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకున్నా మనకు అనవసరం, నీకేమనిపిస్తే అది చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి గురుమూర్తి అడుగుతున్నారు, హాయ్ అన్న, సాయి సచిన్ని ఫ్యూచర్లో ఏం చేద్దామని అనుకుంటున్నారు ఆఫ్టర్ ఇంటర్మీడియట్? సాయి సచిన్ ఒకవేళ లవ్ చేస్తే యాక్సెప్ట్ చేస్తారా? లవ్ చేస్తే యాక్సెప్ట్ చేస్తారా అంటే ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తాం. అండ్ ఫ్యూచర్లో వాడి ఇష్టం, అది వాడు ఏమవ్వాలనుకుంటే వాడు అది అవుతాడు, వాడు ఇది అవ్వాలి అది అవ్వాలని చెప్పి వాడి మీద ఫోర్స్ చేయలేం కదా, వాడి మనసుకి ఏది ఇష్టం అనిపిస్తే అది అవుతాడు వాడు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి శ్రీనివాస్ అడుగుతున్నారు, బ్రో మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్ మొబైల్స్ని ఫస్ట్ గ్లోబల్గా లాంచ్ చేసి తర్వాత ఇండియాకు తీసుకొస్తున్నారు, గ్లోబల్గా లాంచ్ చేస్తున్నప్పుడు ఇండియాతో కలిపి ఎందుకు లాంచ్ చేయరు? ఇలా లాంచ్ అది చేయొచ్చు, కొన్ని కంపెనీస్ అయితే మీకు చేస్తూ ఉంటాయి ఇండియాతో కలిపి, అంటే గ్లోబల్గా కూడా లాంచ్ కండక్ట్ చేస్తూ ఉంటాయి. సో వాళ్ళకి డిఫరెంట్ డిఫరెంట్ స్ట్రాటజీస్ ఉంటాయి. ఇప్పుడు ఇండియాలో వాళ్ళు ఎక్కువ ప్రమోషన్ చేసుకోవాలనుకుంటున్నారు, ఇండియాకి సపరేట్ లాంచ్ ఈవెంట్ కండక్ట్ చేయడం, దాని గురించి హైప్ క్రియేట్ చేయడం ఇట్లాంటివి చేశారనుకుంటే దానికి ఎక్కువ ఇంకా ఎంగేజ్మెంట్ వస్తుంది ఆ లాంచ్కి.
అదే గ్లోబల్తో కలిపామనుకోండి పెద్దగా ఉండదు. సో అది ఇండియా స్పెసిఫిక్ మార్కెట్ ఎక్కువ టార్గెట్ చేసే పని అయితే స్పెషల్ లాంచ్ ఈవెంట్ కండక్ట్ చేస్తారు, లేదనుకుంటే గ్లోబల్గా అంటే పనిలో పని అని చెప్పేసి దాంతో కలిపి లాంచ్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ క్వశ్చన్ సరికి భాను ప్రసాద్ అడుగుతున్నారు, హాయ్ అన్న, కంపెనీస్ ఎందుకు 2 మెగాపిక్సెల్ కెమెరాస్ తీసుకొస్తున్నా, దాని ప్లేస్లో 5 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ తీసుకురావచ్చు కదా, బడ్జెట్లోనే కాదు 40 to 30K 30 to 40K రేంజ్. 2 మెగాపిక్సెల్ కెమెరాస్ ఎందుకు తీసుకొస్తున్నా, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సర్ అయితే ఓకే, మనకి డెప్త్ సెన్సింగ్కి పెద్ద ప్రాబ్లం ఉండదు, కాకపోతే మీరు టెలిఫోటో లెన్స్ 5 మెగాపిక్సెల్ సరిపోవు, అట్లీస్ట్ 8 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ అయితే తీసుకొని రావచ్చు. అండ్ ఇంకొకటి మ్యాక్రో కెమెరాస్ కూడా 5 మెగాపిక్సెల్ ఇస్తే బెటర్, లేకపోతే వైడ్ యాంగిల్నే మనం మ్యాక్రో కెమెరాలకు యూజ్ చేసే ఫెసిలిటీ ఇచ్చినా చాలా బాగుంటుంది. ఇవన్నీ మీకు ఎందుకు కంపెనీస్ చేస్తాయి అంటే కాస్ట్ కటింగ్స్, ప్రైస్ తగ్గించడానికి ఏదో ఒక దానిలో కాస్ట్ కటింగ్ చేయాల్సి ఉంటుంది. సో దానిలో భాగంగా ఇవి ఏదో ఒకటి తగ్గించుకుంటూ వస్తుంటారు అన్నమాట, అది మెయిన్ మీరు అడిగిన క్వశ్చన్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి నెవర్ సెటిల్ అని అడుగుతున్నారు, చాలా రోజుల నుంచి అడుగుతున్నా, ప్లీజ్ పిక్ మై క్వశ్చన్, ఫ్యామిలీ మెంబర్స్ ఏ ఫోన్స్ యూజ్ చేస్తారని అడుగుతున్నారు. సిరి మేడం, కాంతు బ్రో, సాయి సచిన్, ఇఫ్ యూజింగ్ సాయి సచిన్, సిరి మేడం ఇద్దరు శాంసంగ్ S20 FE 4G మోడల్ యూజ్ చేస్తున్నారు ప్రజెంట్ అయితే. మా ఫాదర్ వచ్చేసరికి ఐఫోన్ SE 2020 చిన్న ఫోన్ ఉంటుంది కదా అది యూజ్ చేస్తున్నారు. మా మదర్ వచ్చేసరికి శాంసంగ్ A31, కాంతు బ్రో వచ్చేసరికి 1 Plus 9 Pro ప్రజెంట్ యూజ్ చేస్తున్నాడు, అండ్ iPhone 12 కూడా యూజ్ చేస్తూ ఉన్నాడు. ఇక నన్ను అడగలేదు, నేను ప్రజెంట్ iPhone 12 Pro అండ్ శాంసంగ్ Note 20 యూజ్ చేస్తున్నాను, 20 Ultra. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి వంశీకృష్ణ అడుగుతున్నారు, హ్యాష్ట్యాగ్ ప్రసాద్ టెక్కిందరకు ఎందుకు యూజ్ చేస్తారు, ట్రెండింగ్ కోసమా లేకపోతే హ్యాష్ట్యాగ్ ఓపెన్ చేసి క్వశ్చన్స్ చూస్తారా? మెయిన్ హ్యాష్ట్యాగ్ యూజ్ చేసి క్వశ్చన్ చూడడం కోసం, క్వశ్చన్స్ పిక్ చేయడం చాలా ఈజీ అయింది, హ్యాష్ట్యాగ్ మీద క్లిక్ చేసామనుకోండి ఎవరెవరు ఆ హ్యాష్ట్యాగ్ యూజ్ చేసి క్వశ్చన్స్ అయితే కూడా మొత్తం అక్కడ కనిపిస్తుంటాయి, దాని నుంచి కొన్ని క్వశ్చన్స్ పిక్ చేయడానికి ఈ హ్యాష్ట్యాగ్ యూజ్ చేస్తుంటాయి. ట్రెండింగ్ కోసమా అంటే ట్రెండింగ్కి వెళ్ళడం ఇంపాసిబుల్, మనం ఎంత ఒక 100-200 క్వశ్చన్స్ చదువుతారు దానికి ట్రెండింగ్ అయితే వెళ్ళిపోదు, వేలల్లో క్వశ్చన్స్ వస్తే వేలల్లో హ్యాష్ట్యాగ్ యూజ్ చేస్తే కానీ ఆ హ్యాష్ట్యాగ్ ట్రెండింగ్ అయితే వెళ్ళదు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి శ్రీచరణ్ అడుగుతున్నారు, అన్న టెక్నోస్ చెప్పినప్పుడు ఫ్రాడ్ గురించి స్కామ్స్ చెప్తారు కదా, అవన్నీ చిన్న చిన్న క్లిప్స్ చేసి యూట్యూబ్ షార్ట్స్లో అప్లోడ్ చేయమని చెప్పి అడుగుతున్నారు. ఇది నాకు చాలా డౌట్, ఇప్పుడు యూట్యూబ్ షార్ట్స్ అనేది మనం మెయిన్ ఛానల్లో పెడితే అంత వాటిలో ఇప్పుడున్న వీడియోస్లో కమ్జీగా అనిపిస్తాయని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఒకవేళ దానికి సపరేట్ ఛానల్ క్రియేట్ చేయాలని అనుకుంటే మీ ఇష్టం, ఒకసారి మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్ చెప్పండి, దీనిలో చేయాలి లేకపోతే కొత్త ఛానల్ క్రియేట్ చేసేయాలి. దీనిలో చేస్తే మాత్రం ఈ వీడియోస్లో అవి కొద్ది క్లమ్జీగా అనిపిస్తాయని చెప్పేసి నాకు అనిపిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి రాజా లోకేష్ అడుగుతున్నారు, అంటే యూట్యూబ్లో మనం అప్లోడ్ చేసిన వీడియో మన ఛానల్ని చూస్తే వస్తుంది, అంటే మనం చూస్తే వీడియో వస్తుంది వ్యూ కౌంట్ అయితే అవుతుంది, మనం ఫోన్ కొన్నప్పుడు వచ్చే సౌండ్ రాను ఎందుకు లో అవుతుంది, మేబీ స్పీకర్లో మీకు డస్ట్ ఇట్లాంటివి వెళ్తే కొద్దిగా సౌండ్ తగ్గుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, గివ్ అవే ఇస్తున్నారు కదా, మీరు గివ్ అవేస్లో పార్టిసిపేట్ చేస్తారా ఎప్పుడైనా? నేను ఎప్పుడు గివ్ అవేస్లో పార్టిసిపేట్ చేయలేదు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి స్వరాజన్ కుమార్ అడుగుతున్నారు, MI 11 Ultra సేల్స్ ఎప్పుడు వస్తుంది చెప్పండి, ప్రజెంట్ నో ఇన్ఫర్మేషన్ MI 11 Ultra సేల్స్ సంబంధించి, టెక్నోస్ ఫాలో అవుతున్నాను, ఒకవేళ ఇన్ఫర్మేషన్ ఉంటే అక్కడ అప్డేట్ చేస్తాను. సాయి కృష్ణ అడుగుతున్నారు, ఆయన మన పర్సనల్ డేటా లీక్ అవుతుంది కదా, దీనివల్ల మనకి ఏమైనా ప్రాబ్లమ్ అవుతుందా అని అడుగుతున్నారు. పర్సనల్ డేటా మీకు డిఫరెంట్ డిఫరెంట్ వెబ్సైట్ డిఫరెంట్ డిఫరెంట్ యాప్స్ నుంచి లీక్ అవుతూ ఉంది, దీనివల్ల మీకు పెద్దగా అయితే ప్రాబ్లం ఉండవు, మీ జస్ట్ మీ నెంబర్స్, మీ ఈమెయిల్ అడ్రస్, లేకపోతే మీ జెండర్ అండ్ మీ క్రెడిట్ కార్డ్ నెంబర్స్ ఇట్లాంటి లీక్ అవుతున్నాయి, కానీ వాటి నుంచి మీ డబ్బులు అకౌంట్లో డబ్బులు దొంగిలించినట్లాంటివి అయితే ఏముండవు. జస్ట్ మీకు ఆ మొబైల్ నెంబర్ వల్ల ఫ్యూచర్లో మీకు ఏమైనా ఫ్రాడ్ కాల్స్ కానీ లేకపోతే మెసేజెస్ కానీ ఇట్లాంటివి ఉంటాయి కదా, అట్లాంటివి రావడానికి ఛాన్స్ ఉంది, ఎందుకంటే డార్క్ వెబ్లో వీళ్ళు బల్క్గా మొబైల్ నెంబర్స్ అమ్ముతుంటారు. సో మొబైల్ నెంబర్స్ తీసుకొని చాలామంది ఫ్రాడ్ చేయడానికి కూడా ట్రై చేస్తూ ఉంటారు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి వెంకీ దూబ అడుగుతున్నారు, కంపెనీలు ఇలా వారానికి ఒక మొబైల్ లాంచ్ చేయడం కానీ సంవత్సరానికి ఒక మొబైల్ లాంచ్ చేస్తే బాగుంటుంది కదా, చాలా బాగుంటుంది సంవత్సరానికి కాబట్టి 6 మంత్స్కి ఒకసారి మంచి మొబైల్ లాంచ్ చేసినా బాగుంటుంది. సో ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే కాంపిటీషన్ ఎక్కువైపోయింది, ఒక కంపెనీ లాంచ్ చేసిందని మనం కూడా లాంచ్ చేయాలి, సో దాన్ని కాంపిటేటింగ్ చేయాలి, అంటే న్యూస్లో కొత్త మొబైల్స్ వస్తూనే ఉండాలి, ఇంకా జనాలు కూడా కొత్త మొబైల్ ఇప్పుడు కొత్త మొబైల్స్ ఏమున్నాయి కొత్త మొబైల్ కోసం చూస్తూ ఉన్నారు, ఎవ్రీ మంత్ మనం చూస్తున్నాం కొత్త మొబైల్స్. సో ఇది ట్రెండ్ అయితే ఇంతకుముందు అలా ఉండేది కదా, త్రీ ఇయర్స్ బ్యాక్ ఇట్లనే 1 ఇయర్కి ఒకటి వచ్చేది, ఇప్పుడు అట్లా లేదు, నెలకి ఎన్ని ఫోన్స్ లాంచ్ అయితేనే మీరే చూడొచ్చు. నాకు కూడా అదే ఇష్టం, 12 మంత్స్ తర్వాత కానీ 8 మంత్స్ తర్వాత కానీ ఎవ్రీ సిరీస్కి దాని నెక్స్ట్ వర్షన్ తీసుకొస్తే బాగుంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ షేక్ జమాల్ అడుగుతున్నారు, ఆయన నా క్వశ్చన్ బీజీఎంఐ స్టార్ట్ అయ్యాక మళ్ళీ బూట్ క్యాంప్ స్టార్ట్ చేస్తాను, నేనైతే ప్రజెంట్ అయితే ఎటువంటి బూట్ క్యాంప్లు అయితే స్టార్ట్ చేయలేదు స్టార్ట్ చేయను కూడా ఫ్యూచర్లో,
ప్రజెంట్ ఏదైతే మనం ఇంతకుముందు స్టార్ట్ చేసామో పీటీ ఈ స్పోర్ట్స్ బూట్ క్యాంప్ అదైతే మేబీ స్టార్ట్ అవ్వచ్చు. శరత్ అయితే దాన్ని హ్యాండిల్ చేస్తున్నారు, పీటీ ఈ స్పోర్ట్స్ అఫీషియల్ ఉంటుంది, సో అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. ఒకవేళ పబ్జి వస్తే మాత్రం, అదే బీజీఎంఐ వస్తే మాత్రం అది మేబీ స్టార్ట్ అవ్వచ్చు. ఇది ఫ్రెండ్స్ ఇవి క్యూఎన్ఏ క్వశ్చన్స్ అయితే. వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ మీరు క్వశ్చన్స్ అడగాలనుకుంటే హ్యాష్ట్యాగ్ ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు అని యూస్ చేసి ట్విట్టర్లో క్వశ్చన్స్ అయితే అడగవచ్చు. వీడియో నైస్ లైక్ బటన్ ప్రెస్ చేయాలి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ యువర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. ఫర్ స్టూడెంట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. హౌ చేస్తే యాక్సెప్ట్ చేస్తారా అంటే, ఏమైనా సిగ్గుపడుతున్నాయంద్రా, సిగ్గుపడుతున్నాయంద్రా. సాయి సచిన ఇష్టం అది. అరే రే రాకీగా కదిలింది చూడు.